హలో గైస్ దాస్కా దమ్కి విశ్వక్సన్ నటించిన ఈ సినిమా యొక్క రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఈ మూవీ యొక్క స్టోరీ నుంచి లాస్ట్లో రేటింగ్ దాకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనం ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోవాల్సిందే ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ విషయం చూసుకుంటే మన హీరో అయిన కృష్ణదాస్ అలియాస్ విశ్వక్సన్ ఒక పెద్ద హోటల్లో వెయిటర్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒక నార్మల్ వైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు మన విశ్వక్సన్. నెక్స్ట్ హీరోయిన్తో లవ్లో పడతాడు. ఇంకా తనతో తను ఒక ధనవంతుని అబద్ధం చెప్పి లవ్ స్టోరీ అనేది కొనసాగిస్తూ ఉంటాడు. ఇంకా ఇంకోవైపు సంజయ్ అనే డాక్టర్, ఇది కూడా విశ్వక్సన్ అనే డ్యూయల్ రోల్ చేశారు ఈ మూవీలో. ఇంకా సంజయ్ ఒక క్యాన్సర్కి మందు కనిపెడుతూ ఉంటాడు. ఇంకా ఒక యాక్సిడెంట్ తర్వాత సంజయ్ ప్లేస్లోకి తనలాగే ఉండే కృష్ణదాస్ వస్తాడు. ఇంకా ఆ తర్వాత మూవీ స్టోరీలో ఏం జరిగింది, సంజయ్ ప్లేస్లోకి వచ్చిన కృష్ణదాస్ ఏం చేశాడు, ఇంకా తన లవ్ స్టోరీ ఏమైంది అనేది మూవీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా ఈ మూవీని ప్లస్ పాయింట్స్ చూసుకుంటే కామెడీ, ఈ మూవీలోని ఫస్ట్ హాఫ్లో జరిగే విశ్వక్సన్ హైపరాధి మహేష్ మధ్య జరిగే కామెడీ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా ఈ మూవీలోని సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ రిలీజ్ అవ్వకముందే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి ఈ సాంగ్స్. ఇంకా సెకండ్ హాఫ్లోని కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఓకే అనిపించాయి. నెక్స్ట్ విశ్వక్సన్ యాక్టింగ్ డ్యూయల్ రోల్లో బాగా చేశారు. ఇంకా హీరోయిన్ నివేద కూడా తన రోల్ని బాగా చేశారు. ఇంకా హైపరాధి, రావు రమేష్, ఇంకా మహేష్ అయితే వాళ్ళ రోల్ని ఓకే అనిపించారని చెప్పాలి. ఇంకా ఈ మూవీలోని మైనస్ పాయింట్స్ చూసుకుంటే మూవీ స్టోరీ అనేది కొంచెం రొటీన్గా ఉంది. ఇలాంటి స్టోరీలు మనం ఇంతకుముందే చూసాం కాబట్టి అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. నెక్స్ట్ ఈ మూవీలోని క్లైమాక్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. నెక్స్ట్ ఈ మూవీ డ్యూరేషన్ అయితే 2.5 hours ప్లస్ ఉంది కాబట్టి స్టోరీ ఇంకొంచెం ఎంగేజింగ్గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఫైనల్లీ ఈ మూవీ చూడొచ్చా అంటే ఈ మూవీ నాకైతే యావరేజ్గా అనిపించింది. ఒకవేళ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండే మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ పర్లేదు చూడొచ్చు. అండ్ మినిమం ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీ చూడండి. ఇంకా ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3/5. సో ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ కానీ మీకు యూజ్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.